ఫ్రెండ్స్, ఈరోజు ఇప్పుడు మనం కరెక్ట్గా చెన్నైలో ఉన్నాము. మార్నింగ్ 4:40కి ట్రైన్ ఎక్కాము. ఈరోజు ఎందుకు చెన్నైకి వచ్చామంటే మన దత్తరేశ్వరు ఉన్నాడు కదా, దత్తరేశ్వరు చూడండి వెనకాల రైల్వే స్టేషన్ కనిపిస్తుంది కదా, మన దత్తరేశ్వరికి బండి స్పేర్ పార్ట్లు కొనడానికి వచ్చాము. చెన్నైలో అయితే చాలా తక్కువ కదా, సో అందుకనే వచ్చాము చెన్నైకి. అలాగే నేను ఫోన్ కెమెరా కూడా నాది చెడిపోయింది, వీలైతే అది కూడా తీసుకోవడానికి ట్రై చేస్తాను. సో ఇప్పుడు దత్తరేశ్వరే మీకు చెప్తాడు మనం దేనికి వచ్చాము, ఏంది ప్రాసెస్ అనేది ఇక్కడ చెన్నైకి. ఐ మీన్ ఇక్కడ చెన్నైలో మేము వచ్చింది ఎగ్మోర్ చూస్తున్నాం కదా, ఎగ్మోర్ బోర్డు ఉంది. అండ్ ఇక్కడ నుంచి పుదుపెట్టి దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంది. అక్కడైతే మనకి బైక్ స్పేస్ చాలా తక్కువకి వస్తాయి. బైక్ స్పేస్ కానీ స్టిక్కర్ షాప్స్ కానీ మొత్తం హోల్సేల్ అన్నమాట. స్క్రాప్ బైక్స్ ఉంటాయి కదా, వాటివి పనికొచ్చే పార్ట్స్ వరకు అమ్ముతారు వాళ్ళు, తక్కువ రేట్కి అమ్ముతారు. అదే మనం నెల్లూరు మనం ఉండే ఏరియాలో తీసుకోవాలంటే చాలా కాస్ట్ అవుతుంది, అరౌండ్ 6,000 అలా అవుతుంది. ఇక్కడైతే 2,000 అట్లా వచ్చేస్తుంది అనమాట. అందుకని దట్స్ ద రీజన్. అలాగే ఇప్పుడు నేను కూడా చెన్నైకి ఎందుకు వచ్చానంటే దత్తరేశ్వరితో పాటు మనకి రైనాక్స్ రైడింగ్ గ్లౌజెస్ చేతి బాగా రైడింగ్ చేస్తున్నప్పుడు నొప్పిగా ఉన్నాయి, సో రైడింగ్ గ్లౌజెస్ కొందామని చెప్పి వచ్చాను. మనకి నెల్లూరులో రైనాక్స్ షోరూము షాప్స్ కూడా ఏం లేవు కొనడానికి. వెళ్ళాలంటే ఇంకా విజయవాడ, హైదరాబాద్ అంత దూరం వెళ్ళాలి. సో ఎందుకని చెప్పి ఎట్టో దత్తరేశ్వరు కూడా చెన్నైకి వస్తున్నాడు కాబట్టి, సో అందుకనే నేను చెన్నైకి వచ్చాను. ఇప్పుడు చెన్నైలో మనకి రైనాక్స్ అఫీషియల్ స్టోర్ ఉంది, ఆడికి వెళ్ళి మనం కొనుక్కున్నాం. సో అందుకనే వచ్చాను. ఇప్పుడు టైం వచ్చేసి 7:50 అవుతుంది. చూద్దాం ఇప్పుడు షాప్స్ ఉంటాయో లేదో. నేను ఆల్రెడీ గూగుల్లో మాట్లాడాను, గూగుల్లో వాళ్ళకి కాల్ చేశాను. 10:30కి షాప్ ఓపెన్ అంట. అప్పుడు దాకా మన దత్తరేశ్వర పని మొత్తం చూసుకొని ఆ నుంచి ఇంకా వెళ్దాం. ఇంకా షాప్స్ అయితే ఇంకా తెరవలేదు. చూద్దాం, మనోడు బాగా ఆకలి మీద ఉన్నాడంట, టిఫిన్ తినాలనుకున్నాడు. ఏరా టిఫిన్ తినపోతే ఉండలేవు నువ్వు? ఐ మీన్ ఇంతకుముందు ఒకసారి ఇట్లా టిఫిన్ తినకుండా వెళ్ళిపోయాము, వామిటింగ్స్ అయ్యాయి. అందుకని ఫస్ట్ ఫుడ్కి మెయిన్ ప్రిఫరెన్స్ ఇది చెప్పు. మెయిన్ ఫుడ్ అనేది ఇంపార్టెంట్ అనమాట, ఎందుకంటే మనం ఇక్కడ తిరగతుంటాము, మధ్యాహ్నం సన్ ఎక్కువ ఉంటుంది. సో చెన్నైలో టెంపరేచర్స్ కూడా ఎక్కువ ఉంటాయి కాబట్టి బాడీ డీహైడ్రేట్ అవ్వకుండా చూసుకోండి, వాటర్ బాటిల్స్ క్యారీ చేయండి. వీలైతే వీలైన చోట కోకోనట్ కోకోనట్ వాటర్ తాగండి. ఇప్పుడు మన ఇక్కడ రైల్వే స్టేషన్ నుంచి దగ్గర దగ్గర 1 కిలోమీటర్ ఉంది షాపు, ఇటు బైక్ స్పేర్ షాపు. నాది వచ్చేసి దగ్గర దగ్గర 78 కిలోమీటర్స్ ఉంది. అట్టే మనం ఎక్కితే మెట్రో అయినా ఎక్కుతాము లేకపోతే ఆటో అయినా ఎక్కుతాము. చూద్దాము ఎలా వస్తుందో ఎలా జరుగుతుందో ఈరోజు. అయితే మొత్తం దత్తరేశ్వర దయ ఈరోజు అయితే చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఇంకా మెరీనా బీచ్ దగ్గరికి వచ్చాము. ఆడ మన రైల్వే స్టేషన్ దగ్గర వచ్చేటప్పటికి 8 అయ్యింది. మన దత్తరేశ్వరు ఉన్నాడు కదా, వాడైతే టిఫిన్ తిన్నాడు, నేనైతే టిఫిన్ తినలేదు. డైరెక్ట్గా మధ్యాహ్నం లంచ్ వేద్దామని డిసైడ్ అయ్యి అందుకని తినలేదు. అండ్ ఇప్పుడు ఏంటంటే సంగతి, షాప్స్ అన్నీ ఆ స్పేర్ పార్ట్ షాప్స్ అన్ని తెరిచేది 10:30 అప్పుడు దాకా టైం యాడ వేస్ట్ చేద్దామని అనుకుంటా ఉంటే మనకి దగ్గరలోనే 3 కిలోమీటర్స్లోనే మనకి మెరీనా బీచ్ ఉంది. సో మెరీనా బీచ్కి వచ్చాను. మెరీనా బీచ్కి వచ్చే దానిలో ఇక్కడ మెరీనా బీచ్ చెప్తారా సార్? చూడండి ఒకసారి అటువైపు కెమెరా చూపించాలి, ఎంత దూరం ఉంది చూడండి. దగ్గర దగ్గర మీరు రోడ్ నుంచే దగ్గర దగ్గర 1 కిలోమీటర్ నడవాలి. ఈ ఎండలో ఇసుకలో నడిచే లోపల మాకు దోమలు తీరిపోతుంది సార్. అసలు ఇప్పుడు టైం చూడండి ఎంతో, ఎండ మాత్రం ఇక్కడ భయంకరంగా కొడుతుంది. టైం వచ్చేసి ఇప్పుడు 8:30 ఎగ్జాక్ట్లీ, 8:45 ఇప్పుడు టైము. 8:45 అయితే ఎండ దోలు తీరుతుంది. మళ్ళీ బీచ్కి ఏమో దగ్గర దగ్గర 1 కిలోమీటర్ దాన్ని నడుచుకుంటా పోవాలి. అండ్ వచ్చే దారిలో ఇక్కడ నేను జయలలిత గారి మెమోరియల్ చూశాను. అక్కడ ఓన్లీ పవర్లో ఉన్న సీఎంస్ వాళ్ళనే అక్కడ బేరీ చేస్తారు అన్నమాట. సో అది కూడా వచ్చేటప్పుడు ఆటో అని చెప్పాడు. ఇప్పుడు మేము ఇంకోటి ఈరోజు ఇందాక ఏం జరిగిందంటే, మేము ఆటో మామూలుగా ఆటో నాపి మెరీనా బీచ్కి అని చెప్తే వాడు 80 రూపీస్ అడిగాడు. అదే మనం ర్యాపిడోలో చేసుకుంటే 47 రూపీస్ అడిగాడు. చూడండి దగ్గర దగ్గరగా 32-33 రూపీస్ దాకా మనం సేవ్ చేసాము. మొత్తం సేవ్ చేసిన డబ్బులను మళ్ళీ వీడియో కొట్టేసాడు అనుకోండి తర్వాత. అది కాదు, ఇప్పుడే ఇంకా బీచ్కి వచ్చాం కదా, దాహం వేస్తామంటే టాటా గ్లూకోపెజ్ నా ఫేవరెట్, ఆరెంజ్ కలరు మన నెల్లూరులో తక్కువ దొరకట్లేదు ఈ మధ్య. ఇక్కడ కనిపించగానే నేను వీడు తాగేసాము. వీడికి ఇప్పుడే అమ్మ డీహైడ్రేట్ అయిపోతానని చెప్పి తాగాలి తాగాలి అని చెప్పేటప్పుడు మనం తాగామన్నమాట. సో చూద్దాం ప్లేసెస్. నా టైము ఫుల్ బ్యాడ్ మా ఈరోజు, ఫుల్ బ్యాడ్. వ్యవహారం ఏం జరిగిందంటే ఈరోజు ఇందాక నేను బీచ్ నేను ఎందుకు నేను బీచ్కి వెళ్ళాను. హలో
బీచ్కి వెళ్తే బీచ్కి వెళ్తే బీచ్లో చెప్పులు, మేము ఫొటోస్ వీడియోస్ తీసుకుంటా ఉన్నాం, బీచ్లో ఏమో చెప్పులు పోయాయి. అదేమో 1 కిలోమీటర్ దూరము మెయిన్ రోడ్డుకి, 1 కిలోమీటర్ దూరం అయితే నడుచుకుంటే ఎండలో ఇసుక చెప్పులు కాలిపోతూ ఉన్నాయి. తర్వాత ఇప్పుడే మేము మార్కెట్కి వచ్చాము. వీడు దత్తరేశ్వర గడేమో షాపులు ఎత్తుకుంటా ఉన్నాడు. చెప్పులు చూడండి, చెప్పులు లేవు చెప్పులు. నేనేమో ర్యాపిడోలో బీచ్ దగ్గర నుంచి ఇక్కడ దాకా వచ్చాము. ఇప్పుడు ఇక్కడ చూపుతా ఉంటే ఇక్కడ రోడ్లు ఏమో ఇక్కడ కాలిపోతున్నాయి. ఇప్పుడే వీడియో ఉందో, ఇప్పుడే దత్తరేశ్వర వెళ్ళి అడిగేసి వచ్చాడు. ఏమున్నాయంట ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, ఇక్కడ A to Z అన్ని పాత బండ్లు, స్క్రాప్ బండ్లు, అన్ని పార్ట్స్ మొత్తం సపరేట్ చేసేసి ఇలా అమ్ముతూ ఉంటారు. ఇక్కడ మన దత్తరేశ్వరికి బండి డోము లైట్స్ అవి కొనడానికి వచ్చాము చెన్నైకి నెల్లూరు నుంచి. ఈ ప్లేస్ ఎవరు వీడియో రికార్డింగ్ మాత్రం చెన్నై ఉంటుంది. మీకు ఏదైనా పార్ట్స్ కావాలంటే అన్నీ చీప్ రేట్కి దొరుకుతాయి, వచ్చి ఇక్కడ మీరు తీసుకోవచ్చు. ఇది చెన్నైలో. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే నేను చెన్నైలోకి రైనా షోరూమ్కి వచ్చాను. ఇదే షోరూము చెన్నైలో. ఇప్పుడు మనం షోరూమ్కి వెళ్తున్నాను. యాక్చువల్గా నేను సాటర్డే రోజు ఫోన్ చేశాను వాళ్ళకి, ఫోన్ చేస్తే రెడ్ కలర్ ఉందన్నారు. బట్ ఇప్పుడైతే రెడ్ కలర్ అవైలబుల్లో లేదంట, ఇందాక నేను కాల్ చేస్తే చెప్పారు. సో ఇప్పుడు ఇంకా తప్పదు, ఇంకా నాకు ఆరెంజ్ కలర్ కూడా ఇష్టమే, సో ఆరెంజ్ కలర్ తీసుకుంటానన్నమాట. ఇది చూడండి, ఇక్కడ మొత్తం రైనాక్స్ గేర్ మొత్తం ఉంది. ఇది రైనాక్స్ అఫీషియల్ స్టోరు. మనకి నెల్లూరులో దగ్గర ఉండేది ఇదొకటే, చెన్నై దగ్గర. ఇంకా హైదరాబాద్లోనే ఉంది ఎక్స్క్లూజివ్ షోరూము. చూడండి, ఇక్కడ ట్యాంక్ బ్యాగ్, సాడిల్ బ్యాగ్స్ మొత్తం ఉన్నాయన్నమాట. మనకి ఇప్పుడు కావాలంటే వీళ్ళు కొరియర్ కూడా చేస్తారు, ఎక్కడి వరకైనా ఆల్ ఇండియా అయినా కొరియర్ చేస్తారంట. చూడండి, నేనైతే ఇది గ్లోసెస్ తీసుకున్నాను. ఇది టొర్నాడో 3 గ్లోజెస్. రెడ్ కలర్ తీసుకుందాం అనుకున్నాను, కానీ ఆరెంజ్ కలర్ కూడా నచ్చింది, సో ఆరెంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఎం సైజు కరెక్ట్, నాకు ఎం సైజ్ కరెక్ట్గా ఉంది. ఇదే మనకి రైనాక్స్ అఫీషియల్ స్టోరూము. ఇక్కడ మొత్తం ఉన్నాయి. ఇది వచ్చేసి రైనాక్స్లో ప్యాంటు, రైడింగ్ ప్యాంటు. చూడండి, రైడింగ్ ప్యాంట్ గేర్, సాడిల్ బ్యాగ్స్, ట్యాంక్ బ్యాగ్. మొబైల్ హోల్డర్ కూడా ఉంది. ఇది షార్క్ మొబైల్ హోల్డరు, వాటర్ ప్రూఫ్. ఇది కూడా తీసుకుందాం, ఇప్పుడే కాదు మనం రైడ్ స్టార్ట్ చేసినప్పుడు తీసుకుందాం. ఇది వచ్చి ఎక్స్ట్రా ప్రొటెక్షన్ కోసం. ఇది వచ్చి బెల్ట్స్. ఇది రైనాక్స్ వల్ల మాస్క్ కూడా ఉంది. చూడండి, రైనాక్స్ వల్ల మాస్క్. ఇది వాటర్ ప్రూఫ్ సాక్సెస్. దిస్ ఈజ్ వాటర్ ప్రూఫ్ సాక్సెస్. థ్యాంక్స్ బ్రో, థ్యాంక్ యూ. ఫైనల్లీ వి గాట్ ఇట్. నాకు కావాల్సిన గ్లోజెస్ నేను తీసుకున్నాను. ఇంకా ఇంటికి వెళ్దాం, పోతే ఇప్పుడు రైల్వే స్టేషన్ ద్వారా లాస్ట్ బాయ్ చెప్తాను. బాయ్.